మీ కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈ రాజీనామా చేసి యుద్ధంలోకి దిగిన తప్ప తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు ఆలోచిస్తుంది భారతదేశం మొత్తం మునుగోలు దిక్కు చూస్తుంది అంత ముందుకు మునుగోలు పేజ్ ఎంత మందికి తెలుసో గానీ నా రాజీనామా తోటి భారతదేశం గాని ప్రపంచంలో మునుగోలు అంటే తెలవనోడు ఏ టీవీ పెట్టినా ఏమొస్తుంది సోషల్ మీడియాలో ఏమొస్తుంది పేపర్లో ఏమొస్తుంది ఆంధ్రాలో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు మనుషులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారంటే ధర్మం కోసం న్యాయం కోసం పదం పేద ప్రజల కోసం అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి పదవి కాదని చెప్పి ప్రజలకు పోయిండు ఈ మునుగోడు ప్రజలు ఆయన మాట ఉంటారా దుర్మార్గంగా స్వార్థపూరితంగా ఒక వివక్షగా ఒక నియంత్రణగా పరిపాలించుకుంటూ ఒక ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకుని మన అదే వేల కోట్లతోటి డబ్బులు ఓట్లు కొనుక్కొని ఓడిద్దామని చూస్తున్న కేసీఆర్ ఏమంటుంటారా అని చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు మరి మీరు ఎవరేమనుంటారు ఎవరేమనుంటారు ఎవరి కోసం వచ్చింది పోరాటం నేను బతకలేకనా 18 ఏళ్ళ ఎమ్మెల్యే నన్ను ఇప్పుడు నేను చేసిన రాజీనామా ఎవరి కోసం చేసిన నా పదవి నాకు నేను కొత్తగా ఏమని అడుగుతున్నా మిమ్మల్ని రాజీనామా అవమానం చేసినందుకు నన్ను కాదు అవమానించింది నేను సమస్య చెప్పుకుంటేందుకు నువ్వు ప్రగతి భవన్ అయ్యే జాగిరి కాదు అది ప్రజల సొమ్ము తోడు పెట్టింది ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలు చెప్తా అంటే నేను ఫోన్ చేసిన 100 సార్లు అపాయింట్మెంట్ ఇయ్యలే కలిసే అవకాశం ఇయ్యలే కలిసే అవకాశం ఇయ్యలేదు అంటే అది రాజగోపాల్ రెడ్డిని అవమానించినట్టు కాదు నన్ను ఎన్నుకున్న మునుగోడు ప్రజల్ని గట్లమల్లి ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన గట్లమల్లపల్లి ప్రజల్ని కూడా అవమానించినట్టు కాదా కాదా ఆ అవమానాన్ని భరించి కరోనా ఉందని 2 సంవత్సరాలు ఆలోచించిన కానీ అనిపించింది ఈ దుర్మార్గానికి బుద్ధి చెప్పాలంటే మా మునుగోడు ప్రజలకు తల్లిని అసలేందో తెలవాలంటే రాజీనామా చేసి పదవిలోకి పోవాలి అప్పుడు గారు మా కాళ్ళ పెరుగు మా ప్రజలకు వస్తాడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వాళ్ళ కౌరవ సైన్యం అన్న ఇప్పుడు వస్తలేరు మీ ఊరికి ఎవరు మీకు ఇన్ఛార్జ్ టిఆర్ఎస్ గువ్వల బాలరాజా అచ్చంపేట వాళ్ళు తిరుగుతుండ ఆయన గువ్వల బాలరాజు మోగి అచ్చంపేట నియోజకవర్గ సమస్య అట్లనా ఈటల రాజేందర్ ఓడిపోతే గెలి ఒకవేళ గెలిస్తే నేను ఆ పదవి రాజీనామా చేస్తానంటే ఇప్పుడు మునుగోడులో కూడా చేస్తావా అన్నమాట అయితే నేను చెప్తాను ఎందుకు వచ్చినమ్మా గువ్వల బాలరాజుకి ఎందుకు ఒక్క మాట రాజగోపాల్ రెడ్డి ఏమో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి ఒక రూపాయి లేదు ఏం చేయలేకపోతున్నాని అవమాన భారంతో ఆవేదనతో ఎవరికి న్యాయం చేయలేక రాజీనామా చేసిండు ప్రజల కోసం న్యాయం ప్రజల కోసం అని చెప్పి పదవి త్యాగం చేసిన వ్యక్తిని కూడా కొడుతందుకు అవినీతి మూటలు తీసుకుని వచ్చిపోయినంటే వాళ్ళ మనిషి ఇంకేమన్నా ఏమనాలే ఏందమ్మా ఇది ధర్మం ఎవరి దిక్కుంది ఎవరి దిక్కుంది ధర్మం పెద్దమ్మ నువ్వు చెప్పు రామరెడ్డి గారు మీ అందరూ ఆలోచించండి ఇది ఎన్నికనా ఒక వ్యక్తి కోసం వచ్చిందా ఒక పదవి కోసం వచ్చిందా ఈ ప్రాంత ప్రజల కోసం వచ్చిందా ఎవరి కోసం వచ్చింది ఇల్లు లేని మహిళలారా మీరు ఎన్ని ఆశలతోటి మాకు ఇండ్లు వస్తాయి ఎండకి ఎండి వానకు తడుస్తున్నాం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కేజీ టు పీజీ అన్నాడు ఏమన్నాడు ఫ్రీగా కనిపిస్తా కేజీ నుంచి మొదలు పెడితే పీజీ దాకా అన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఫ్రీ అన్నాడు నీ అల్లుడు వస్తే ఏడవనుకుంటాడు 2 బెడ్రూమ్లు అన్నాడు నీ పిల్లగాళ్ళందరికీ ఉద్యోగం చేపిస్తా అన్నాడు చేపించినారమ్మా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మన వాళ్ళు కేసీఆర్ కిట్టు తప్పించే వారు ఉందా రుణమాఫీ చేయలే ఒక పేదోళ్ళు కాళ్ళ మీద పడి ఏడుస్తుందో తల్లి పన్నొకసారి తంగడిపల్లి గ్రామంలో చెప్తా మీకు చౌటిపల్లి మండలంలో కారు ఆగింది డోర్ తీసిన లేదో తల్లి నా చేయి పట్టుకుంది ఇట్లా గట్టిగా ఇడుస్తలేదు ఏందమ్మా నీ బాధ అంటే నేను మాట్లాడాను నా ఎమ్మటి ఇంటికి రా అని చెప్పి ఏడ్చుకుంటా చాలా దూరం ఇంట్లోకి ఎస్సీ కాలిన లోపలి తీసుకుపోయి నా చేయి పట్టుకొని అరే ఏందో బాగా చూద్దామని పోయిన అట్నే లోపలికి ఊరు లోపలికి
మంచం మీద కొడుకున్నాడు. ఒకటే రూమ్ల ఎస్సీలు కొడుకు బిడ్డ 18 ఏళ్ళ కొడుకు. నెల రోజుల 2-3 సార్లు పోయొచ్చింది. పైసలు లేవు, ట్రీట్మెంట్ అయితే లేదు. ఆల్మోస్ట్ గా చనిపోయే స్టేజ్ నుండి పేగులు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. చూసిన ఒకటే మంచం ఉంది, రూమ్ ఉంది, కళ్ళ మీద ఎవరు బతికి సార్ నా కొడుకు. నాకు అన్నం కూడా తింటలేదు, నా బాధ తట్టుకోలేకపోతున్నా. నా కొడుకు అట్లుంటే నేను ఎట్లా నందింది సార్, నాకు నిద్ర కూడా పడుతుంది. ఏడిపొచ్చింది కండలకు నీళ్ళు చేర్చిన కూడా. చేయి బతుకొని చెప్పిన నీ కొడుకును బతికిస్తాను, భయపడకు, దేవుని మొక్కో, నా శాయ శక్తుల తృప్తి చేస్తా అని చెప్పి మా పిఏకి చెప్పి అంబులెన్స్ పిలిపించి తెల్లారి తీసుకుపోయి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించిన. నెల రోజులు ఇంటెన్సివ్ కూడా మొత్తం సర్జరీ చేసి అపోలో హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్లు 6 లక్షలో 7 లక్షలో కలిసాయి. మంచిగా పిల్లగాడు వచ్చి మన ప్రచారం కొట్టేస్తే నాకు వచ్చి దండేసిన పిల్లగాడు నడుచుకుంటూ తిరుగుతుంది మొత్తం కాలం. వారం 10 రోజులు అనిపించింది. ఆ తల్లి బాధ చూసినప్పుడు అనిపించింది, ఎంత మంది తల్లులు తమ పిల్లల కోసం, తన భర్త కోసం, తన కోసం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కాపాడాల్సిన ప్రభుత్వం ఈ కార్పొరేట్ హాస్పిటల్లో పేద ప్రజల పేద రోగుల రక్తం దాగుతుంటే 8 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది కేసీఆర్ అని అడుగుతున్నా. పాపంగా పండుకుంటావా, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేస్తేందుకు 24 గంటలు నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు కొడుకు బిడ్డ నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతావా అని అడుగుతున్నా కేసీఆర్. కొంతమంది పిల్లలకి నడి బొడ్డ నుంచి అడుగుతున్నా, ఎంతసేపు రాజకీయం? నీ కొడుకు ఏం చేయాలి, నీ బిడ్డ ఏం చేయాలి, నీ బిడ్డ ఓడిపోతే నీ బిడ్డను ఎమ్మెల్సీ చేయాలి, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, అంతేనా? కానీ పేద ప్రజలు ఎక్కడ పోవాలి? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? నువ్వు ఒక రాజువు, మేము ఒక మనుషులు, బాధితమా? ఎంతమంది తల్లులు 8 ఏళ్లలో నువ్వు అనుకుంటే ఈ జిల్లాలలో ఒక 30 హాస్పిటల్ కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి ఈ పేదలకు నువ్వు ఉచితంగా ఆరోగ్యం అందియలేవా? మండలం అనుకో 10 బళ్ళు కట్టి కార్పొరేట్ స్టైల్ లో ప్రైవేట్ కాలేజీ పెట్టి ఇంగ్లీష్ మీద పెట్టి సరిపియలేవా? ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు భూములు, ఇసుక మాఫియా, గ్రనేడ్ మాఫియా, ల్యాండ్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని సచ్చేటప్పుడు తీసుకుపోతావా? నువ్వు ఏమన్నా 1000 ఏళ్ళు బతుకుతావా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా? మన పిల్లలు 1000 మంది ఆత్మ బలిదానం చేసుకొని ప్రాణాలు అర్పించింది కేసీఆర్ కుటుంబం కోసమా? ఇక చెప్పండి అమ్మా, ఎమ్మెల్యేగా ఉండాలన్నా రాజీనామా చేసి సిద్ధం చేయాలన్నా మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇంత దారుణం, ఇంత దోపిడీ జరుగుతుందో తెలంగాణలో. ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాం, నిస్వార్థంగా పదవి త్యాగం చేసి మీ ముందుకు వచ్చినా మీరేం తీర్పిస్తారో? ధర్మం వైపు ఉంటారా, అవినీతి సొమ్ము కమ్ముడు పోతారా? ఇక చేసింది చక్కదనం బాగుందంట, ఊర్లలో తిండి లేదు, ఇండ్లు లేవు, హాస్పిటల్ లేదు, బడి లేదు, రోడ్డు లేదు. ఈయన భారతదేశాన్ని ఉద్ధరిస్తేందుకు బీఆర్ఎస్ పెట్టింది అయ్యా, బీఆర్ఎస్ అతన. ఈ మన తెలంగాణ మంచుకున్నారమ్మా, మీ బతుకులు మారినాయా, మీరు సంతోషంగా ఉన్నారా, మీ కష్టాలు లేవా? తెలంగాణ తెచ్చింది, దోచుకున్నది సరదంట, ఇక దేశాన్ని దోచుకుంటేందుకు బయలుదేరిండు. 101 జిల్లా అందగాడు, చాలా అందంగా ఉంటాడు. ఈయన చూసి ఇక మహారాష్ట్రల గుజరాత్ లో ఓహో ఓహో పెద్ద హీరో వచ్చిందని చెప్పి ఓట్లు వేస్తారంట. చూస్తాను కన్నా సకదనంగా ఉంటాడా? ఒక పేషెంట్ లాగా ఉంటాడు. ముఖంలో ఏమైనా కళ ఉంటుందా? ముఖంలో ఏమైనా కళ ఉంటుందా? సావుకలు ఉంటాయి ముఖంలో.